ఈ కథలో ఒక నటుడి యొక్క ఒంటరితనం గురించి మీరు చెప్పినప్పుడు ఎస్ అలాంటి ఫేజ్ మాకు కూడా ఒక్కోసారి తారసపడుతుంటుంది. అందుకని పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది చెప్పడానికి. మీరు అడగగానే ఫస్ట్ కొంచెం నన్ను అనుకుంటారు నాకంటే ఇంకా బెటర్ పీపుల్ ఉన్నారు కదా, నాకంటే బెటర్ వాయిస్తో ఉండేవాడు ఉన్నారు, నాకంటే ఎక్స్ప్రెసివ్ ఎవరైనా చెప్తారు అని అంటే చెప్పినా కానీ కంప్లీట్ పర్సోనా అన్నది చెప్పే అర్హత కానివ్వండి, ఆ యొక్క మెచ్యూరిటీ కానీ మీకే ఉందన్నయ్య మీరు చెప్పాలని మీరు అన్నారు. ఐ కుడ్ సే నో ఎస్ అని, బట్ చెబుతున్నప్పుడు మాత్రం నేను కంప్లీట్ ఓన్ చేసుకుని నా స్టోరీ నా అంతర్గతం నా మనోగతం అని చెప్పి అని అనుకుంటూ నేను చెప్పగలిగాను. మేబీ అదేనేమో ఇళయరాజా గారు చాలా బాగా చెప్పిన అన్నప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ బికాస్ ఆయన చాలా ముచ్చటపడ్డారు. జనరల్గా ఎప్పుడు మీకు తెలుసు కదా, ఆయన ట్యూనిస్తే మనం పాట రాయించాలండి. ఇది అలాంటిది మనమే పాట రాయించి ఆ పాట లిరిక్స్ కూడా అది మనం ఈ షాయరీ లిరిక్స్ పంపించారండి ఆయనకి. ఎవరితో చెప్పిస్తున్నావు అని అడిగారండి. లేదు అన్నయ్య చిరంజీవి గారితో అంటే అయితే ఆయనతో చెప్పించామని, ఆయన ఏమనుకుంటారు అది చెప్పించామని, ఆ తర్వాత మ్యూజిక్ చేద్దామని ఆయన అంటాం అంటే ఆయన అంత ఎక్సైట్ అయ్యారండి. సో చిరంజీవి గారు అయితే మనం ఏం చెప్పక్కర్లేదు, ఆయన చెప్పించి తర్వాత చేద్దామని అన్నారు అని బ్రహ్మాండ మ్యూజిక్ చేశారు. చాలా అంటే ఎంత ఆయనకి ఎక్స్ప్రెషను మనది మల్టీ ఫోల్డ్స్ ఎన్హాన్స్ అయిపోయింది ఆయనకి ఆర్కెస్ట్రేషన్. ప్లస్ స్టేజ్ మీద ఏవేవి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అవే తప్ప ఏది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ నాకు ఒక్క సౌండ్ ఆ హార్మోనియం అనేది పూర్వకాలంలో స్టేజ్ ముందు కూర్చొని వాళ్ళు వాయిస్తారు కదా, అది ఎంత ఇదిగా ఉందంటే ఆ టైం మనం వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. అండ్ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా గారు. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గాయ్స్ ప్రకాష్ రాజ్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. థ్యాంక్ యూ. ఇండియా గ్లిట్స్ సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.